గత కొద్ది రోజులుగా అటు టీడీపీ జనసేన పొత్తుల విషయంలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాకుండా జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంపైనే ఇంకా టీడీపీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా జనసేనకు 3 సీట్లు మించి ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం విన్న అటు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు పవన్ కూడా షాక్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జనసేన పార్టీ 50 నుంచి 60 సీట్లు డిమాండ్ లో ఉన్నది. కానీ 3 సీట్లు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదే జనసేనలో పెద్ద షాకింగ్ న్యూస్ గా మారిపోతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే జనసేన చాలా బలంగా ఉన్నది. ఈ జిల్లాల్లో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఇందులో జనసేన సీట్లు ఎక్కువగా అడుగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద కాకినాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని జనసేన శ్రేణులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కోరడం జరిగింది. లేకపోతే కనీసం 50 సీట్లకు తగ్గవని కూడా జనసేన రాష్ట్ర నాయకులు చాలా ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణుల నాయకుల నుంచి కేవలం జనసేనకు 3 సీట్లకు మించి ఇచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లీకులతో జనసేన లీడర్లలో చాలా టెన్షన్ మొదలైంది. ఇందులో రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ సీట్ తప్ప మిగతావన్నీ ఇవ్వమనే విధంగా టీడీపీ పార్టీ నిర్ణయాలు తీసుకున్నట్లు లీకులు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి 3 సీట్లు మించి ఇవ్వలేమంటూ టీడీపీ చెప్పేయడంతో ఈ విషయాన్ని అటు జనసేన కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా మొక్కుబడిగా 2 సీట్లు ఇచ్చి టీడీపీ చేతులు దులుపుకుంటుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.